करोना वायरस कट्टडिलो भागंगा वैएसआर कडप जिल्ला बद्वेल नियोजकवर्गंलोनी पोरुमामिळ्ळ बद्वेललो प्रभुत्व आस्पत्रुलकु करोना व्याधि निरोधक टीकानु अंदिंचेंदुकु जिल्ला कलेक्टर आदेशाल मेरकु रेवेन्यू इन्स्पेक्टर दक्षिणमूर्ति हेल्थ सूपरवाइजर मोहन रेड्डी सैतं पोलीस बंदोबस्तु तो टीकानु अंदजेशारु। ఈ సందర్భంగా పోరుమామిళ్ళ యాపి పడకల ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు వైద్యాధికారి ప్రసన్న కుమార్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన కరోనా వ్యాధి నిరోధక టీకాను ఆసుపత్రికి అందజేశారని ఈ టీకాను ఈ నెల 16వ తేదీన బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారని వారన్నారు। అదే విధంగా మొదటిసారిగా హెల్త్ డిపార్ట్మెంట్‌కు ఈ టీకాను ఉపయోగించిన తదుపరి పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ పంచాయతీ శాఖకు విడుదల చేస్తామని వారన్నారు। मध्यान ड्यूटी आरोपिफिन की फोन पे रेपन रेस्टारे रेपे बिर्यानी कंपन तीन कोर्मामल पट्टणमునకు కోవిడ్ వ్యాక్సిన్ రావడం జరిగింది। అది 500 మంది వైద్య డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకు తొలి విడతగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వేయడం జరుగుతుంది। ఇందుకు గాను 16వ తేదీ మన ప్రతిమ నాయకుడు ఎమ్మెల్సీ గారు శ్రీ గోవిందరెడ్డి సార్ గారిచే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది। ఇది 2వ విడతగా 20వ తేదీ నుంచి పోలీస్ శాఖకి రెవెన్యూ శాఖకి పంచాయతీరాజ్ శాఖ కూడా వేయడం జరుగుతుంది। తదుపరి ప్రజలకు వేయడం జరుగుతుంది। కడప జిల్లా మొత్తం మీద 20 సెషన్ సైట్స్ 16వ తేదీ లాంచ్ చేయడం జరుగుతుంది। అందులో భాగంగా 20లో పోరుమామిళ్ళ సామాజిక కేంద్రం కూడా ఒక సెషన్ సైట్ అందులో భాగంగా 4/15 కి 50 వైల్స్ మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది। 50 వైల్స్ అంటే ఒక వైల్ 10 మంది లెక్కన 50 వైల్స్ 500 మందికి 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది। మన సార్ ఎమ్మెల్సీ సార్ గారి చేత ఆ రోజు ఇనాగరేషన్ చేయడం